సన్నవాట్లకు మద్దతు ధర ప్రకటించి వెంటనే కొనుగోలు చేయాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి అన్నారు. గురువారం కొల్చెర మండలంలోని యనగండ్ల రంగంపేట సంగైపేట గ్రామాలలో రైతులు పండించిన పంట ధాన్యాన్ని కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పింది ఒకటి, చేసేది మరొకటి అని మండిపడ్డారు. నియంత్రిత విధానంలో సన్న రకం వరి సాగు చేయాలని సూచించిన టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు పండించిన సన్న రకం వడ్లకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించకపోవడంపై కొనుగోలు చేపట్టకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, కోడిపల్లి డివిజన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లుగారు శ్రీనివాసరెడ్డి, కొల్చేర మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుల్లబూయిన దుర్గేష్ ముదిరాజ్, రంగంపేట గ్రామ అధ్యక్షుడు గుండా కృష్ణ, పీఎస్సీఎస్ మాజీ డైరెక్టర్ విజయప్రకాష్, పీఎస్సీఎస్ డైరెక్టర్లు మధుసూదన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రమేష్, ఉప సర్పంచ్ రమేష్, వార్డు మెంబర్ మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అశోక్, వెంకట్ గౌడ్, ప్రభాకర్, రైతులు తదితరులు పాల్గొన్నారు. చాలా నష్టపోయినాం. ఆ వాటిలో కూడా మద్దతు ధర ఇస్తామన్నాడు, పంట కొయ్యడానికి వచ్చింది, ఆ ధర లేదు దానికి. ఇప్పుడు ఏది సరి అయిన రేటు లేదు దానికి, కొయ్యలేక పొలం మీద అట్టనే పెట్టినాం సారు. ఎవరన్నా మారి అగ్గి పుల్ల కూడా వేస్తే కూడా తలిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అది కోసి కూడా కొన్ని ఇగో ఇలాగనే ఉన్నాయి సార్. ఇగో ఇవి అవే నెల రోజులు అవుతుంది ఇవి కోసి. ఇవి మళ్ళీ అందులో ఒకటి మళ్ళా కాటిక రోగం, పాటిక రోగం ఏమన్నాయి కానీ మళ్ళీ మెడదిరుగు రోగం వచ్చేసింది, దానికి కొయ్యలేకపోతున్నాము. మళ్ళీ మిషన్లో కూడా టూ మచ్ రేట్లు అయిపోయినాయి. వర్షాలు పడి బాగా నష్టమైనాం సార్. మేము మద్దతు ధర అనేది ఇప్పటికీ లేదు, ఏం కాలేదు సార్. ఇప్పటికీ మేము కొయ్యలేక కూడా ఒక 10 ఎకరాలు అట్లే నిలిచిపెట్టినా. 3000 రూపాయలు ధర అయితే ఒక 3000 రూపాయలు అయితే దానికి ఏమైనా గిట్టుబాటు అవుతుంది, లేకపోతే మేము నష్టమే. ఇంతేమైనా పురుగుల మందు తెచ్చుకొని తాగడం మాత్రము అది మాత్రం పక్క అవుతుంది సార్. మాకు అదేయో ఇదయ్యో అని చెప్పిండు. పత్తి వేసిండు, పత్తి తెల్ల బంగారం తెల్ల బంగారం అన్నాడు. మాకు మాకేమో పురుగుల బంగారం అవుతుంది సార్. దానివల్ల గులాబీ తెలుగు దానికి వచ్చే, దీనికేమో మెడదిరుగు రోగం వచ్చే, దానివల్ల మేము చాలా నష్టపోయినాం సార్. ఆ మద్దతు ధర అన్నాడు, ఇప్పటికీ మద్దతు ధర లేదు, ఏది లేదు. మరి వరి కోసి ఇప్పుడు నెల రోజులు అవుతుంది, కొయ్యక ఇంకో 10 ఎకరాలు కూడా అట్లే నిలిచిపోయినా సార్. దానివల్ల నష్టం ఇక మీరే ప్రకటించాలి. దయచేసి మీరే ఆదుకోవాలి ప్రభుత్వము. మరి మేము ఏం చేయాలి? మీరు పెట్టుమన్న పంట మేము పెట్టినాము, మరి ఎట్లా కొంటారు? దాన్ని ఏం చేసుకుంటారు? మేము కొయ్యన్నా మరి అట్లా తలగ పెట్టుకోవాలన్నా సార్. మరి దానివల్ల మీరు పెట్టమన్న పంట పెట్టినాము, 3000 అయితేనే ఎకరా వస్తే ఒక ట్రాక్టర్ అవుతుంది సార్. ఒక్క ట్రాక్టరే వస్తుంది. దానికి కారణం అధిక వర్షాలు పడడం వలన, ఈ తెగులు రావడం వలన, కాటక తెగులు అని అన్ని రకాల 2-3 రకాల తెగుళ్ళు రావడం వలన పూర్తిగా దిగుబడి తగ్గింది. ఈ దిగుబడి తగ్గడంతో పాటు ముఖ్యంగా రైతులు, ఇక్కడి ప్రాంత రైతులందరూ కూడా మొదటి నుంచి కూడా ఈ వాతావరణ పరిస్థితులకు దొడ్డు రకం ధాన్యం అయితేనే రైతులకు గిట్టుబాటు ధర వచ్చి కొంచెం కాస్తో కూసో వాళ్ళ ఇంటికి డబ్బులు తీసుకుపోయే పరిస్థితులు ఉంటాయి ఈ పర్టికులర్గా మన ప్రాంతంలో. మరి ఈ నియంత్రిత వ్యవసాయ విధానం వలన ఇది ఈసారి కేసీఆర్ గారు రైతులను నిర్బంధంగా, మీరు ఈ పంట వేసుకుంటేనే మీకు రైతు బంధు వస్తుంది, ఈ పంట వేసుకుంటేనే మీకు మిగతా పంట దొడ్డు పంటను మేము కొంటాం, లేకపోతే మేము కొనం అని సర్వే నంబర్ల ప్రకారం ఈరోజు నమోదు చేసుకున్నారు. మరి ప్రభుత్వం చెప్పినట్టు వీళ్ళందరూ వేసుకున్నారు. మరి ఇలా రైతు బంధు ఇచ్చినవయ్యా, మరి మాకు ఎకరాకు ఒకటే ట్రాక్టర్ వస్తుంది అన్నాడు. మరి ఇలా వాళ్ళ పెట్టుబడి మొత్తం కూడా పోయింది, మీ పెట్టుబడి పోయింది, ఉల్టా వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా పోయింది. మరి ఇలా గిట్టుబాటు ధర రాకపోతే మీరు ఇలా రైతుల నుంచి 2500 ఇస్తున్నారు. ఇప్పుడు రైతు చెప్పినట్టు 2500 కాదు కదా, 3000 ఇచ్చినా వాళ్ళ నష్టం పూరించలేవని ప్రత్యక్షంగా చెప్తున్నారు. ఇది ఎలాంటి రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు, పూర్తిగా ఎవరైనా దీని మీద విశ్లేషకులు ఉంటే వచ్చి ఇది వీళ్ళు చెప్తున్న దాంట్లో న్యాయం ఉందా లేదా అనేది పరిశీలించి ఈ రైతులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇది కాకుండా పత్తి గురించి కూడా సోదరుడు చెప్పిండు. ఇప్పుడు పత్తి అది కూడా నియంత్రిత వ్యవసాయ విధానంలో ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం చెప్పింది మీరు పత్తి వేసుకోమన్నది, మొక్కజొన్నలు వేసుకోకమన్నది. పత్తి ఇదే పత్తి కూడా అధిక వర్షాలకు నిలబడే పంట కాదు, అది కూడా ఈరోజు తీవ్రంగా నష్టపోయినారు. కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, అతి త్వరలో ఆల్రెడీ రైతు చెప్తున్నాడు పంటలు కోసి కళ్ళాలల్లో పెట్టుకున్నారు సన్న రకం, కొద్ది పంట ఆల్రెడీ పొలాలలోనే ఉన్నది. నిన్ననే మా నాయకుడు షబీర్ అలీ గారు అక్కడ వాళ్ళ రైతుకు సంబంధించిన పంటను
సన్న వరిని అంటుబెట్టితే దాన్ని కూడా రాజకీయం చేసిండు ముఖ్యమంత్రి. ఏమన్నాడంటే ధాన్యం కోసుకున్నట గడ్డి కోసి గడ్డి అంటుబెట్టిండు అని చెప్పిండు. ఎంత దుర్మార్గమైన చర్య అంటే ఇది దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు కేసీఆర్ గారు. అంటే ఇవాళ రైతులు సన్న పంట వేసి ఎంతో నష్టపోతున్నారు అనేది పూర్తిగా ప్రపంచమంతరికి తెలుసు. ఏ చిన్న వ్యక్తిని అడిగినా అనామకుని అడిగినా గ్రామాల్లో చెప్తాడు. అట్లాంటి పరిస్థితులలో నువ్వు దాన్ని కూడా రాజకీయం చేసి రైతులను అవహేళన చేసి మాట్లాడినావు. నువ్వు ఒక రైతు స్వచ్ఛందంగా వచ్చి పంట కాలబెట్టుకుని ఎందుకంటే అది తీసుకపోయినా నాకు లాభం లేదు, కోస్తే కూడా నాకు కోసిన పైసలు కూడా రావని చెప్పి దాన్ని అంటుపెట్టిండు. దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ. కాబట్టి రైతుల పట్ల దయ చూసి మంచి మద్దతు ధర ఇచ్చి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి సన్న రకాన్ని రైతులను ఆదుకోవాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను.